బేబీకాన్ మటర్ కోవా మసాలా కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం రంగు వచ్చిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని టమాటా ప్యూరీ కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు తక్కువ మంటలో ఉడికించుకుని దీంట్లో పచ్చదనం అంతా పోయిన తర్వాత కారం, గరం మసాలా, కసూరి మెతి, బేబీకాన్, పచ్చి బఠాని కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. తరువాత కొన్ని రెడ్ క్యాప్సికం ముక్కలు, కొంచెం పాలకోవా, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి తక్కువ మంటలో ఉడికించుకోవాలి. మనం దీనిని రొట్టెలతో కానీ అన్నంతో కానీ వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.